అప్ర హత్య కేసు గురించి తరచుగా డిస్కస్ చేస్తున్నాం. అయితే నిందితుడు సాయి కృష్ణ పరిస్థితి ఎలా ఉంది? తను ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడినట్లు కూడా మనకు తెలుస్తుంది. పోలీసు ఇచ్చిన సమాచారం ప్రకారం అతను కూడా కొంచెం ఖైదీల్ని సెక్యూరిటీగా పెట్టడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్. హాయ్ సార్. సార్, ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది? అతను మానసికంగా ఓకేనా ఏంటి? యాక్చువల్గా ఏంటంటే అతని సాయి కృష్ణ మీద 2 సెక్షన్లో కేసులు పెట్టినట్టు తెలుస్తుంది. ఒకటి 302 హత్యా నేరం, రెండోది 201 ఐపీసీ, అంటే సాక్ష్యాలని తారుమారు చేయడానికి ప్రయత్నించడం. ఈ 2 సెక్షన్ల కింద అతన్ని కేసు పెట్టి రాజేంద్ర నగర్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతనికి 14 days జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది. అయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడే సాయి ప్రవర్తన ఎలా ఉందంటే విపరీతంగా ఏడవడం, తర్వాత నేను ఆత్మహత్య చేసుకుంటానని ట్రై చేయడం, అక్కడ ఇవన్నీ చేశాడు. దానికి ప్రధాన కారణం ఏంటంటే అతను ఇలా దొరికిపోతానని ఊహించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను దాదాపు ఒక 1 month నుంచి అమ్మాయిని చంపేయాలనే ప్లాన్ అయితే చేస్తున్నాడు. ఎందుకంటే ఆ అమ్మాయి నుంచి ప్రెజర్ పెరిగిపోతుంది అనేది అతని వెర్షన్. అతను ఎవరికి కూడా చెప్పుకోలేని పరిస్థితి, ఎందుకంటే ఇది చాలా సీక్రెట్గా అతను చేసుకుంటూ వస్తున్నాడు. పెళ్ళయింది కాబట్టి, పూజారిగా ఉన్నాడు కాబట్టి, మొత్తం అక్కడున్న సరూర్ నగరు ఎవరి హౌస్ హోల్డ్కి అతను తెలుసు ఎప్పటి నుంచో. ఎందుకంటే ఆ గుడి కూడా అతనే దగ్గరుండి కట్టించింది. అది చిన్న గుడిగా ఉండేది ఒకప్పుడు, దాన్ని ఎక్స్టెండ్ చేశారనమాట. బంగారు మైసమ్మ కొత్త విగ్రహం ఒకటి చేయించి చేశారు. అక్కడ కమిటీ ఉంది, ఆకుల అరవింద్ గారు, ఆయన కూడా దీనికి డబ్బులు వసూలు చేశారు. అలాగా కొంతమంది డబ్బులు వసూలు చేశారు. ఇతను కూడా బాగా పార్టిసిపేట్ చేశాడని చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే అన్ని చోట్ల అతనికి ఒక మంచి పేరు ఉంది. ఒక పూజారి, ఒక అంటే దైవంతో సమానంలాగా చూస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలు. అలాంటిది ఒక్కసారిగా షాటర్ అయిపోయింది. ఇతను అత్తే బయటకు వచ్చేసింది. ఇతను ఏంటంటే చాలా తెలివిగా చేశానని అక్కడ సెప్టిక్ ట్యాంక్ ఖాళీగా ఉంటే అక్కడ పూర్తి చేసి దానికి ఉప్పు వేసి మళ్ళీ ఒక టిప్పర్లో అతను తెప్పించి చేశాడు, మట్టి తెప్పించి చేశాడు. ఎందుకంటే అతను కన్స్ట్రక్షన్ నుంచి ఉన్నాడు కాబట్టి అతని దగ్గర అందరు ఫోన్ నెంబర్లు, సప్లయర్లు ఫోన్ నెంబర్లు ఉంటాయి. రెండోది అతను ఆ ప్లేస్ ఎంచుకోవడం కూడా ఏంటంటే ఇక్కడంటే ఎవడికి డౌట్ రాదు, ఆల్రెడీ ఏదో కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ అక్కడ జరుగుతుంటుంది కాబట్టి అందులో భాగంగా పూజారి హాస్పిటల్ కూడా ఉంది సార్ పక్కన, పూజారి చేయిస్తున్నాడేమో అని అనుకుంటారు. ఎందుకంటే గుడి అంతా కూడా ఆయన దగ్గర ఉండే చేశాడు, బిల్డర్ కూడా అతను. సో అందుకని డౌట్ రాదు కాబట్టి. రెండో తనకు తెలిసిన సప్లయర్లు, వాళ్ళు అసలు ఏం అడగరు, తెచ్చి ఇక్కడ మట్టిపోయిందంటే మట్టిపోస్తారు, అక్కడ ఎందుకు పోయాలి ఏంటో వాళ్ళు ఏం పట్టించుకోరు. అందుకని మంచిగా తెలివిగా ఎంచుకున్నాడు. అంటే ఒక్కోసారి ఏంటంటే సీక్రెట్ని పబ్లిక్గా చేయని ఒక సామెత ఉంటుంది, రహస్యాన్ని పబ్లిక్గా చేయండి అని. అంటే రహస్యంగా చేస్తే డౌట్ వస్తుంది, ఎక్కడో పోయి ఇద్దరు రహస్యంగా మాట్లాడుకుంటే ఏదో రహస్యం అని. అదే 100 మంది మధ్య ఇద్దరు మాట్లాడుకున్నారు అనుకో రహస్యాన్ని, ఎవరికి డౌట్ రాదు. ఆ మెథడ్ ఎంచుకున్నాడు మనోడు తెలివిగా. సో అక్కడ వరకు బాగానే ఉంది తెలివిగా, కాకపోతే దొరికిపోయాడు. సో ఏదేమైనా అతను ఆత్మహత్య చేసుకునే మూడ్లో ఉన్నట్టుగా చెప్తున్నారు పోలీసులు. సరే, అక్కడ సెల్లో వేసినప్పుడు కూడా ప్రజెంట్ పోయినప్పుడైతే అతను అక్కడ కూడా ట్రై చేసినాడని చెప్తున్నారు. అక్కడేదో సర్టిప్పి ట్రై చేశాడు, గొంతుకి వేసుకొని ఆ కిటికీకి వేసుకొని, కిటికీ హైట్లో ఉంది బాగా, దాన్ని ఎలా ట్రై చేశాడని చెప్తున్నారు. అంటే అతను ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టు ఇతరులను నమ్మిస్తున్నాడా, లేకపోతే నిజంగానే అది ఉందా తెలియట్లేదు. పోయినప్పటి నుంచి కూడా ఏడుస్తున్నాడని చెప్తున్నారు. ఎందుకంటే కళ్ళలో కూడా అతను జైల్లోకి వెళ్తానని ఊహించలేదు. కంప్లీట్గా జైలు అనేదేసరికి ఏమవుతుందంటే ఇతను దాదాపు 30-40 మంది ఉన్న బ్యారక్లో ఇతన్ని వేశారు. వాళ్ళందరూ కూడా కొంత ఈ సంఘటన జరిగినాక అంటే రిమాండ్ ప్రిజనర్స్ సపరేట్ బ్యారక్స్ ఉంటాయి అక్కడ. సో శిక్ష పడిన వాళ్ళకి సపరేట్ ఉంటాయి అనమాట. రిమాండ్ దీంట్లో వేశారు ఇతన్ని. సో ఆల్రెడీ అక్కడ ఇతను వెళ్ళకముందే తెలిసిపోయింది విషయాలు, ఎందుకంటే ఏదో రూపంలో న్యూస్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. జైల్లో కూడా గార్డులు చెప్తూ ఉంటారు, కొంతమంది సీనియర్ ఖైదీలు పేపర్లు కూడా చదువుతూ ఉంటారు. అలాగా తెలిసిపోయింది అన్నమాట ఇతనికి సమాచారం వెళ్తుంది. ఖైదీలకి తెలిసిపోయింది తను రాకముందే పూజారి. రెండోది వార్డర్లు అంతా కూడా చెప్పేస్తారు అన్నమాట. సీనియర్ ఖైదీలు ఉంటారు, వాళ్ళకి ఏ ఖైదీ వచ్చినా వాడు బ్యాక్గ్రౌండ్ మొత్తం కనుక్కుంటారు అక్కడ. సో కనుక్కొని ఇతన్ని బాగా వేధిస్తున్నట్టు కూడా తెలిసింది. ఆల్రెడీ ఇతని పట్ల మామూలుగా పూజారి అంటేనే ఒక భక్తి భావం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఇలా చేశాడంటే చాలా కోపం ఉంటుంది ఆ ఖైదీలకి. మామూలుగానే మామూలుగానే ఖైదీలు ఇరిటేషన్తో ఉంటారు, దాంతో కొత్తగా ఇలాగ ఎవడని వస్తే వాడిని ఒక రకంగా ర్యాగ్ చేస్తారనమాట. సీనియర్ ఖైదీలు కొత్త ఖైదీల్ని ర్యాగింగ్ చేయడం అనేది కామన్, అక్కడ బాగా వేధిస్తారు, ఒక్కోసారి పనులు చెప్తారు, ఒకసారి కొట్టే సందర్భాలు కూడా. ఆ మధ్య మా ఫ్రెండ్ ఒక జర్నలిస్ట్ వెళ్తే ఏదో కేసులో ఏం రా చూస్తున్నావు అని కొట్టారండి ఊరికేని. అంటే చూడకూడదు ఏది కళ్ళల్లోకి పెట్టి కళ్ళు పెట్టి ఏం రా చూస్తున్నావు నా కళ్ళల్లో కళ్ళు పెట్టని. సో అలాగా ఉంటుంది అనమాట అక్కడ. సో అలాగే ఇతన్ని బాగా వేధిస్తున్నట్టు తెలిసి ఇతనేమో ఎవడికి చెప్పుకున్నా కూడా ఇంకొక రెండేండ్రా అన్నట్టుగా చెప్తున్నారండి గార్డులు కూడా. అంటే కోపంగా ఉన్నారు, ఈ వీడియోలో అవన్నీ చూస్తున్నారు కదా. రెండోది ఏంటంటే తను అత్యంత క్రూయల్గా అమ్మాయిని చంపడం, రాయితో బెల్లం కొట్టే రాయితో గట్టిగా కొట్టి చంపడం, తర్వాత ఇంత మోసగారితనంగా ఆ అమ్మాయిని పోడ్చడం, ఇదంతా చూసేసరికి ఏంటంటే మొత్తం ఉల్టా అయిపోయింది. అతని మీద ఉన్న ఇమేజ్ అంతా కూడా రివర్స్ అయిపోయింది. యాక్చువల్గా వాళ్ళ నాన్న వాళ్ళందరూ కూడా మా కొడుకు తప్పు చేస్తే చంపేయండి అనే చెప్తున్నారు. కాకపోతే ఈ విషయాలు తెలిసే కొద్దీ అక్కడ పూజారి మీద కోపం పెరుగుతుందనే చెప్తున్నారు అన్నమాట. సో అందువల్ల గార్డులు కూడా కొట్టారని చెప్తున్నారు. అంటే మామూలుగా గార్డులు కూడా ఒక్కోసారి రిమాండ్ ప్రజలను కొట్టే సందర్భాలు ఉంటాయి, ఎందుకంటే వీళ్ళు కొత్తగా వస్తారు, ఇంకా అక్కడ వీళ్ళకి ఏర్పడవు కదా, అప్పుడు కొంత వాళ్ళని డిసిప్లైన్ చేయడానికి కొడుతుంటారు. బాగా రఫ్గానే ట్రీట్మెంట్ ఉంటుంది, అదైతే అంత ఈజీగా ఉండదు. అక్కడ ఏంటంటే ఒకటి పరపతను ఉపయోగించాలి, డబ్బులను ఉపయోగించాలి. సో ఇప్పుడు ఇతను వాళ్ళ నాన్న కూడా అంత డబ్బులు పెట్టి జైల్లో ఇతనికి హెల్ప్ చేసే పరిస్థితిలో లేడు. ఇతనికి ఇప్పుడు అక్కడున్న సర్కిల్ అంతా కూడా ఒకసారి రివర్స్ అయిపోయింది. అక్కడ ఇప్పుడు అరవింద్ గారు కానీ ఇలాంటి వాళ్ళంతా అతనికి బాగా క్లోజ్ యాక్చువల్గా, కానీ వాళ్ళెవరు కూడా ఇవాళ హెల్ప్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే రేపు పొద్దున హెల్ప్ చేస్తున్నట్టు ఎవరికైనా తెలిసిందంటే కూడా వాళ్ళు పరుగు పోతుంది. ఇంత ఘోరంగా చంపి గుడి దగ్గర పాతి, తర్వాత ఆ బొడ్రాయి పూజలంతా కూడా పాల్గొన్నాడు వెళ్ళి, ఇలాంటి వాడిని సపోర్ట్ చేస్తారా మీరు అనేది అక్కడ కూడా ఇదవుతుంది. అందుకని ఎవరికైనా సపోర్ట్ చేయాలనే ఒక ఇది వచ్చినా కూడా చేసే పరిస్థితి లేదు. రెండోది ఎవరికి కూడా తన మీద ఇవాళ జాలి లేదు. ఆ అమ్మాయి ప్రెజర్ చేసి ఉండొచ్చు, ఆ అమ్మాయి నిన్నేమైనా చేసి ఉండొచ్చు, నువ్వైతే అఫేర్ పెట్టుకున్నదే వాస్తవము. అఫేర్ పెట్టుకున్నప్పుడు తెలియదు ఆ అమ్మాయి రేపు పొద్దున నాకు ప్రెజర్ చేస్తుందని. సో పెళ్ళైన వాడు ఒక అఫేర్ పెట్టుకున్నప్పుడు అమ్మాయి చేయొచ్చు. సో చేసినప్పుడు చంపడం పరిష్కారం కాదు కదా. సో అమ్మాయి ప్రెజర్ చేస్తుంటే నాన్నకి చెప్పాలి, లేదా పోలీసులకి చెప్పాలి, లేదా ధర్మకర్త ఆయన ఉన్నారు అమరయ్య గారు కానీ, ఆకుల అరవింద్ గారు కానీ, బాలకృష్ణ అని ఇంకొక ఆయన ఉన్నారు, వాళ్ళకి చెప్పచ్చు కనీసం, సార్ నాకు కొద్దిగా నేను తప్పు చేశాను సార్, నన్ను మీరు కొద్దిగా హెల్ప్ చేయండి అని చెప్పవచ్చు. ఒకరికో ఇద్దరికి చెప్పుకో ఉండొచ్చు. అట్లా చెప్పుకోకపోవడం వల్ల ఇవాళ ఏమైంది, ప్రపంచం అంతా నువ్వు ఒకటి తెలిస్తే ఏదన్నా అవుతుందేమో అని భయపడతాము, ఈ ప్రపంచం అంతా తెలిసిపోయింది. ఇది జరుగుతుంది ఎప్పుడైనా. సో అందువల్ల జైల్లో అతన్ని బాగానే హింసిస్తున్నట్టుగానే తెలిసింది. మరి అతను ఎంతకాలం తట్టుకుంటాడు, మరి ఆత్మహత్య అన్న అక్కడ మళ్ళీ ప్రయత్నిస్తాడా అంటే, ఆత్మహత్య ప్రయత్నిస్తే కూడా వాళ్ళకి చాలా కోపం వస్తుంది జైల్లో అధికారులకి, ఎందుకంటే ఏదన్నా అయితే వాళ్ళ మీదకి వస్తాయి కేసులు. అందువల్ల ఆత్మహత్య చేసుకున్నవాడిని కూడా వాళ్ళు బాగా కొట్టే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ జైలు ఏదన్నా చావు ఉంటే దాని మీద ఎంక్వైరీలు రావడం, వాళ్ళని సస్పెండ్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి. అందుకని ఖైదీలు ఎవరన్నా ఆత్మహత్య చేసుకునేవాడు సక్సెస్ అయిపోతే అది వేరే, బతికాడనుకో ఆత్మహత్య ట్రై చేసి వాడికి మామూలుగా ఉండదు ఇంక ట్రీట్మెంట్. సో ఆ రకంగా ఇతన్ని బాగా కోపంగా ఉన్నట్టు తెలిసింది. నువ్వు అక్కడ చేసింది ఒక ఘోరమైన నేరం, మళ్ళీ ఇక్కడ వచ్చి మమ్మల్ని కూడా ఇరికిచ్చేదానికి ట్రై చేస్తున్నావా, ఆ చచ్చేదేదో బయట చావురా వెళ్ళి బెయిల్ వచ్చి నాకు చెయ్య పని అని చాలా కోపంగా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట. మరి ఈ అబ్బాయి దాన్ని ఎలా తట్టుకుంటాడు ఏంటనేది మనం వెయిట్ చేసి చూడాలి.